జీవితంలో అందరూ కూడా ఏదో ఒక దాని గురించి అన్వేషణ చేస్తూ ఉంటారు. కొందరు డబ్బు కోసం చేస్తూ ఉంటారు, కొందరు ప్రఖ్యా పాఠవాల కోసం చేస్తూ ఉంటారు, కొందరేమో వాళ్ళకి గౌరవం దక్కాలి అన్న ఆలోచనతో తిరుగుతూ ఉంటారు, కొంతమంది ఇంకా ఏదో ఆలోచనలతో మరి కొత్త కొత్త వాటిని అన్వేషించే పనిలో పడి ఉంటారు. కానీ వీటిల్లో నిజంగా ఆనందం పొందుతున్నారా అనే ఆలోచన వచ్చినప్పుడు, జీవితంలో నిజమైన ఆనందం పొందటం ఎలా అనే క్వశ్చన్ కూడా మనలో కూడా వెలువెత్తుంది. దానికి ఒకరోజు ఒక ఇంటర్వ్యూవరు అంటే వ్యాఖ్యాత అనే ఆయన మరి ఒక అత్యంత ధనవంతుడైనటువంటి వారిని ఒక ప్రశ్న ఇలాగే అడగడం జరిగిందనమాట. జీవితంలో నిజమైన సంతోషం మీకు ఏ విధంగా లభించింది అని అడిగిన వెంటనే ఈ ప్రశ్నకు అతను ఇలా సమాధానం చెప్పసాగాడు. నేను నా జీవితంలో 4 దశలు 4 రకాలుగా సంతోషాన్ని పొందగలిగాను. చివరిగా నేను నిజమైన సంతోషాన్ని ఎలా పొందగలిగాను గ్రహించగలిగాను. మొదటి దశలో నేను చాలా ధనాన్ని సంపదలను బాగు చేసుకున్నాను, కానీ ఆ దశలో నేను అనుకున్నంత ఆనందాన్ని పొందలేకపోయాను. 2వ దశలో చాలా విలువైన వస్తువులను సేకరించాను, నాకు ఇష్టమైన వాటిని చూసుకుంటూ కూడా ఆనందం పొందుతానేమో అని చెప్పి అనుకున్నాను. కానీ వాటి ద్వారా లభించే ఆనందం చాలా తాత్కాలికమని, అవి శాశ్వతంగా నా ముందు ఉండబోవని తెలుసుకున్నాను. ఇక 3వ దశ, ఈ దశలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయినటువంటి ఫుట్బాల్ ఇంకా ఇతర టీంలను టూరిస్టు రిసార్ట్లను కొన్నాను. కానీ అప్పుడు కూడా నేను ఊహించిన ఆనందాన్ని నేను అస్సలు పొందలేకపోయాను. ఇది కూడా తాత్కాలికమే అని నాకు అనిపించింది. ఇంకా 4వ దశ, చివరి దశగా నా స్నేహితులు ఒకడు వికలాంగులైన పిల్లల కోసం ఒక చక్రాల కుర్చీని కొని ఇవ్వమని చెప్పాడు. అతను చెప్పిన ప్రకారమే చాలా చక్రాల కుర్చీలను వీల్ చేసిను కొని తీసుకున్నాను. అయితే నా స్నేహితుడు ఒక ప్రామిస్ చేయించుకున్నాడు, నువ్వే స్వయంగా పిల్లల దగ్గరకు వెళ్ళి ఆ వీల్ చైర్స్ని డిస్ట్రిబ్యూట్ అంటే అందివ్వమని అన్నాడు. వీడు ఎందుకు చెప్పాడా అని చెప్పి ఆలోచనతోనే కొంచెం అనుమానంతోనే నేను ఆ వీల్ చైర్స్ అన్నీ తీసుకొని ఒక ప్లేస్కి వెళ్ళాను. అక్కడ పేద పిల్లలు, వికలాంగులైన పిల్లలు అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ స్వయంగా నా చేతులతో నేను కొన్నటువంటి వీల్ చైర్స్ని నా చేతులారా అందించాను. అప్పుడు వారి ముఖాల్లో చెప్పలేనంత ఆనందం కనిపించడం నేను చూశాను. వారి ముఖాలు కొత్త వెలుగులతో విరజిమ్ముతూ కనిపించాయి. వారంతా నవ్వుతూ ఆనందంతో ఆ కుర్చీలలో కూర్చుని ఆ ప్రదేశం అంతా తిరుగుతూ నా ముందే అలా అలా కనిపించారు. అది వారికి ఒక పిక్నిక్ ప్రదేశంలాగా అయిపోయింది. అప్పుడు నా హృదయం అంతకు ముందన్నడో పొందలేనటువంటి విశాలమైన ఆనందంతో నిండిపోయింది. నేను తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఒక బాబు వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు. నేను నా కాళ్ళను వదిలించుకుందామనేంతలోనే ఆ బాబు నా ముఖాన్ని చూస్తూ తదేకంగా నా కాళ్ళు మరింత గట్టిగా పట్టుకున్నాడు. నేను ముందుకు వంగి ఆ బాబుతో, బాబు ఇంకా ఏమైనా నీకు కావాలా అని అడిగాను. అప్పుడు ఆ బాబు పలికిన మాటలు నన్ను ఎంతో ఆనందంలో ముంచివేసేయటమే కాకుండా జీవితంలో ఎంతైతే ఆనందాన్ని పూర్తిగా పొందాలనుకుంటున్నానో అంత ఆనందంతో నా జీవితాన్ని మార్చివేసింది ఆ బాబు మాట. ఇంతకీ ఆ బాబు ఏమన్నాడంటే, నేను మీ ముఖాన్ని గుర్తుపెట్టుకోవాలనే ఉన్నది, ఎందుకంటే మళ్ళీ నేను మిమ్మల్ని స్వర్గంలో కలిసినప్పుడు మిమ్మల్ని గుర్తించి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం అన్నమాట అని బాబు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. చూసారా, సేవకు ఉన్న శక్తి ఎంత మహత్తరమైనదో. మనం ఏ విధంగానూ పొందలేనటువంటి ఆనందాన్ని అత్యంత సులభంగా ఇతరులకు సేవ అందించడంలో పొందవచ్చు అని మనం ఈ చిన్న సంఘటన ద్వారా గ్రహించవచ్చు. మనం ఇతరుల కష్టాల్లో పాలు పంచుకున్నప్పుడు వారి ముఖాల్లో కలిగే ఆనందం వెల్లివిరుస్తుంది, మనలోని ఆనందాన్ని బయటకు రప్పిస్తుంది. వారి ఆనందాన్ని చూసినప్పుడు మనకు కూడా లోపల నుంచి ఒక మంచి ఆనందం, విశాలకరమైన ఆనందం వస్తుంది. మరి ఏమంటారు,